द्वारा शासन सभ्यु बिडल डॉक्टर संजय कुमार गार मरी डेप्यू चर्पर्सन राव वसंत सुरेश गारी गार सर्पंच नमस्कार सभ्यु प्रत्येक शुभाकांक्ष इंका एमएलए गारी वेरे कार्यक्रम వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మమ్మల్ని ఆహ్వానించిన ఏఎంసీ చైర్ డైరెక్టర్లకు అదేవిధంగా మార్కెటింగ్ అధికారులకు మండల మరియు గ్రామాల నుంచి ఈరోజు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జగిత్యాల పట్టణం మరియు మండలంలో అదేవిధంగా రాయకల్లో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవాలనుకుంటున్నాం। గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకు వాస్తవానికి ప్రభుత్వానికి నష్టం వచ్చిన కానీ రైతన్నలు దేశానికి వెన్నెముక కష్టజీవులు నష్టపోవద్దు అనే ఆలోచనతోటి ప్రతి గింజ కొనాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం। పోయిన సంవత్సరం కూడా మనం చూసినాం దాదాపు అన్ని పంటలు కలిపి 24000 కోట్ల రూపాయల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గాని డిసిఎంఎస్ గాని మార్క్ఫెడ్ వీటి అద్వర్యంలో కొనడం జరిగింది। దీన్ని బట్టి మనకు అర్థమవుతది ఈ తెలంగాణ రాజ్యం ఓలనంటే ఇవాల రైతన్నల రాజ్యం నడుస్తుందని చెప్పి కొందరు మాట్లాడొచ్చు ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఇంత ముందు కూడా చెప్పిన 3386 కోట్ల రూపాయల వడ్లు కొంటే పోయిన సంవత్సరం 19800 కోట్ల రూపాయల మార్చుకున్నాం అంటే 6 రెట్లు ఎక్కువ ధాన్యాన్ని సేకరించి ఇన్ని వేల కోట్ల రూపాయలు 19811 కోట్ల రూపాయలు రైతన్నల ఖజానాలలో ధాన్యం కొనుగోలు అయినాక వారం రోజులలో మరి అట్లనే రుణమాఫీ చూస్తే దాదాపు 27000 కోట్లు అప్పుడప్పుడు చెప్తుంటారు ఓ 10-15 ఏళ్ల కింద ఏదో ప్రభుత్వం వచ్చాక మేము చేసినామని అప్పుడు ఎన్ని ఇచ్చారో ఈ తెలంగాణలో ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఒకసారి లెక్క తీయమన్నారు। అప్పుడు పురాగ ఎగ్గొట్టిన వాళ్ళకి చేసినారు రెగ్యులర్ కట్టడంలోకి 5000 ఇచ్చారు పోలం కానీ ఇవాళ మా ప్రభుత్వం ఇవాళ పెట్టుబడి కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంది। దాంట్లో భాగంగా ఇవాళ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం తప్పకుండా ఈ మీడియా ద్వారా మిగతా గ్రామాల రైతన్నలకు మండలాల నాయకులకు కూడా తెలియజేసేది సెంటర్లు అవసరం అన్న ఉన్నది కూడా తప్పకుండా చేస్తాం। ఒకటే ఏంటంటే పక్క పక్కనే 2 ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్సిఎస్సి అంటారు పక్కనే ఐకేపీ డిసిఎంఎస్ లేదా ఐకేపీ అడగొద్దు తప్పకుండా డిసిఎంఎస్ ద్వారా పిఎస్సిఎస్ ద్వారా ఐకేపీ ద్వారా పోయినసారి ఎన్ని సెంటర్లు అన్ని సెంటర్లు శాంక్షన్ చేస్తాం। ఇనీషియల్గా అధికారులు కొంత మ్యాపింగ్ కోసం కొద్దిగా తగ్గించినట్టు ఇక్కడ కలెక్టర్ గారు చెప్పారు కానీ నేను వారికి కోరిన ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 4 సెంటర్లు పెంచాలి ఎందుకంటే దిగుబడి పెరిగింది మన జగిత్యాలలో కొందరు చెప్పచ్చు ఏముందా కెనాళ్ళు ఎప్పుడో వచ్చినాయని చెప్పచ్చు కానీ ఆనాటి పంటకు ఈనాటి పంటకు మన వాస్తవానికి ఆయకట్ ఏరియానే ఇప్పుడు మైకు పట్టుకొని మాట్లాడే రాజకీయ నాయకులు రాజకీయాలకు రాకముందే కెనాల్ అనేది మలమల చెప్తున్నా వీళ్ళు ఇవ్వలేదు క్రెడిట్ నాదేం లేదు వీళ్ళు ఇవాళ మైకు పట్టుకొని జగిత్యాల ఎందరూ మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కండువాలు వేసుకున్నాడు రాజకీయాలకు రానాడే కెనాల్ అని కానీ వివిధ రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల సమయానికి నీళ్లు సమయానికి కరెంటు సమయానికి విత్తనాలు సమయానికి పెట్టుబడి సమయానికి వెరువులు వాళ్ళకు మెలుకువలు చెప్పే విధంగా వ్యాపార అధికారులు మార్కెటింగ్ విధానం గిడ్డంగులు ఇవన్నీ ప్రోత్సాహం ఇన్ని రకాల ప్రోత్సాహం ఉంది కాబట్టి ఇవాళ ఎప్పుడో ఉన్న ఆయకట్టు ప్రాంతంలో కూడా గతం కంటే ఇప్పటికీ జగిత్యాల నియోజకవర్గాల్లో గణాంకాలు ఎవరికంటే వరకు ఉంటాయి 30% వరిధాన్యం దిగుబడి కానీ మక్కల దిగుబడి కానీ ప్రతిదీ కూడా 30-40% మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఇప్పటికే అంతటి మార్పు ఉంది అంటే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రైతన్నల కోసం కృషి చేస్తున్నది తెలంగాణలో ఈరోజు నడుస్తున్నది రైతన్నల రాజ్యం మరి రైతు బాగుంటేనే
देश బాగుంటదనే ఆలోచన రైతు బాగుంటనే మన ప్రాంతాలు బాగుంటాయి ఎందుకంటే మనది వ్యాపార ఆధారిత ప్రాంతం వ్యాపారం మీద బతికేవాల చాలా మంది ఉన్నారు భారత దేశంలో 58 లక్షల మంది ఉంటే ఒక్క జయిత్యాల నియోజకవర్గం ఇంత పెద్ద పట్టణం రాయకల్ రెండు మున్సిపాలిటీలు ఉన్నా గానీ 48000 మంది రైతులు ఉన్నారు మన దగ్గర 48000 మంది రైతులు ఒకలు కాదు ఇద్దరు కాదు ఇంతమంది రైతులను మరి ఆదుకుంటుంది ప్రభుత్వం ఇంతమందికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు అయినా కానీ కొంతమంది ఇంతకుముందే చెప్పినట్టు రైతుల మధ్యలోకి వస్తే పచ్చ కండువ పక్కకు పోతే ఇంకొక కండువ అన్నట్టు రకరకాలుగా ఉంటారు నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు పచ్చ కండువ వేసుకుని ఇక్కడ చాలా కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మూడు రంగులై జేబుల రైతుల మధ్యలోకి వస్తే పచ్చ ఇంకా కొందరు పువ్వు గుర్తు జేబుల రైతుల దగ్గరికి వస్తే పచ్చ మేము ధైర్యంగా చెప్తున్నాం మా రెండు ఉంటాయి రైతు పక్షపాతిగా పచ్చ కండువ ఉంటుంది ఎప్పుడు కూడా కేసీఆర్ గారు గులాబీ కండువ మా జేబులలోనే ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను వాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రైతులకు అది కూడా చెప్పాలి 99% మంది కేసీఆర్ గారిని విమర్శించడానికి జేబులలో లేకపోతే మెడల లోపల ఇంకో కండువ వేసుకున్న వాళ్ళే వచ్చి కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నది రైతు రాజ్యం సంక్షేమ రాజ్యం వీధ పడుగు బలహీన వర్గాలకు నిన్ననే ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా వివరించారు దేశంలో ఎక్కడ లేని విధంగా మనం పెన్షన్లు ఇస్తున్నాం మరి అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులను ఆదుకుంటున్నాం రైతులు సంక్షేమం రెండు ముందు ఉన్నాయి అభివృద్ధి కూడా పోయిన సంవత్సరాలు చాలా గొప్ప ఉంది దురదృష్టవశాత్తు కరోనా వల్ల కొంత ప్రపంచమంతా వెనుకబడ్డది కొంత నిలకడగా నడుస్తుంది తప్పకుండా ముందు అభివృద్ధి కూడా చెందుతుంది ప్రజల సహకారం రైతన్నల సహకారం ఉండాలని కోరుతూ నన్ను ఆహ్వానించిన ఏఎంసీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్స్కు అధికారులకు పాల్గొన్న మా నాయకులందరికీ జడ్పీ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి వైస్ గారికి పిఎస్ఎస్ చైర్మన్లకు రైతు బంధు సమితి నాయకులకు మా సర్పంచ్లకు ఎంపీటీసీలకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు